స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ గేమ్ని అయితే ఆడబోతున్నాం. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూసారు కదా గైస్, మనమైతే ఎన్కి అయితే వెళ్ళామన్నమాట. ఎండర్ డ్రాగన్ అయితే కిల్ చేసి వచ్చాం. కానీ నేను ఇంకో ఎపిసోడ్ అయితే చేశాను, 12th ఎపిసోడు, కానీ అదైతే డిలీట్ అయిపోయింది అనమాట. సో లాంగ్ ఎపిసోడ్ అయిందనమాట. సో అదైతే డిలీట్ అయిపోయింది, ఎట్టో అట్లాగా డిలీట్ అయితే అయిపోయింది. బై మిస్టేక్ అది కూడా డిలీట్ చేశాను ఆ వీడియో, లేకపోతే తప్పకుండా పోస్ట్ చేసేవాడిని. సో అదనమాట జరిగింది. సో స్టోరేజ్ ఎక్కువ ఫుల్ అయిపోయి నేనైతే అవి పెద్ద వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను అనమాట, అప్లోడ్ ఎడిట్ చేయలేకపోయాను సేవింగ్. సో ఇప్పుడైతే అందుకే అనమాట నేనైతే ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దామని. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేచకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. వీడియోలోకి అయితే వచ్చేసాము. కొంచెం లాగ్ అవుతుంది, ఇప్పుడు లేదు. సో చూసారు కదా నేనైతే ఎలిట్రో అయితే తెచ్చేసుకున్నాను. ఏది ఎస్ చూసారు కదా నేనైతే ఎలిట్రో అయితే వేసుకున్నాను ఇదన్నమాట. సో ఈరోజు అయితే కొంచెం ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను. ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళబోతున్నాం అనమాట. దానికోసం నాకైతే రాకెట్స్ కావాలి. ఏమన్నా ముందుకు దొరికితే వెళ్తూ ఉన్నాం, ఏమన్నా దొరికితే కనుక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాం. ఎందుకంటే టైం లేదనమాట, మళ్ళీ స్టోరీస్ లేకపోయి పెద్ద వీడియో రికార్డ్ చేయడం అవ్వదండి. అందుకే నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఏవో దొరికినట్టుంది, సంథింగ్ గోల్డెన్ యాపిల్ నో. ఇక గన్ పౌడర్ వచ్చింది, నాకు గన్ పౌడర్ అయితే ఎక్కువ కావాలి. ఓకే, మనం వెళ్ళి షుగర్ కేన్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. నేను పక్క క్రేపర్ ఫామ్ అయితే బిల్డ్ చేయాలబ్బా, ఎందుకంటే గన్ పౌడర్ కావాలి ఇప్పుడు నాకు. అమ్మ ఇన్వెంటరీ ఫుల్ అయిపోయిందా, ఏం పడేద్దాం ఇప్పుడు? షింగ్స్ని పడేద్దాం, ఐరన్ కావాలి. అండ్ మర్చిపోయా, మనం అయితే ఇప్పుడు 4 షెల్కర్ బాక్స్లు అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నాకు షెల్కర్ బాక్స్ అయితే కావాలి. ఎందుకంటే ప్రతిసారి నేను ఇంటికి వెళ్ళి చెస్లో పెట్టడం తలకైన పోయిపోతున్నప్ప అదైతే, అందుకు నేనైతే షెల్కర్ బాక్స్ అయితే చేసుకొని పెట్టేసుకుంటాను. లాంగ్ ఎపిసోడ్ మాత్రం అయితే నేను ఏం చేయలేను గైస్. ఓకే, ఎందుకంటే నా వల్ల కాదు పెద్ద వీడియో రికార్డ్ చేయడం, ఎందుకంటే అది ఊరికే డిలీట్ అయిపోతుంది, అది ప్రాబ్లం. ఓకే, డర్ట్ని పడే ఆరోస్ కాదు, డర్ట్ పడేద్దాం. ఎస్ ఆరోస్ కావాలి, లేకపోతే ఆరోస్ని ఉండండి, ఇన్వెంటరీని ఫుల్ చేసుకోవాలి కదా, అది నా తప్పు. సరే, ఇన్వెంటరీని ఖాళీ చేసుకుని వస్తానండి. ఓకే గైస్, నేను ఎట్టాగో అయితే వెళ్ళి కౌసిని అయితే ఎత్తుకొని చాలా అంటే చాలా టైం మీద పట్టింది. 29 బుక్స్ అంట, లెదరు బుక్ అంటున్నానంటే లెదరు, చాలా టైం పట్టింది. నేనైతే ఫుల్ తిరిగేసాను అనమాట. అదే దేనేమంటారు, ఫుల్ అక్కడ దాకైతే వెళ్ళిపోయాను. చాలా దూరం అయితే ఎలా అలాగా ఇల్లు దొరికింది, వచ్చేసాను తిరిగి. ఓకే, షుగర్ కేన్ అయితే కలెక్ట్ చేసుకున్నాను, రాకెట్లు చేసుకొని ఇంకా ఎక్స్ప్లోరేషన్కి అయితే బయలుదేరుతాం. ఇంకా 2 మినిట్సే కదా అయ్యింది, సరే ఇంకా ఎక్స్ప్లోరేషన్కి అయితే బయలుదేరాలి. ఇంకేట వచ్చింది, ముందైతే రాకెట్స్ పెట్టుకోవాలి నేను. ఫుల్ అయిపోయిందా, దీన్ని పడేద్దాం. దానికి అసలు ఏం పడినా, ఎట్టాగో ట్రీస్ చాలానే ఉన్నాయి. వేరే విలేజెస్ ఇంటిని లేపేస్తా, లేకపోతే నాకు ఎప్పుడైనా కావాలంటే. ఇంకా విలేజర్ ఇంటిని కూడా లేపేయాల్సిందే అబ్బా, ఇంకా మన దగ్గర ఉన్నారు కదా విలేజెస్, ఇంకా లేపేస్తా ఫ్యూచర్లో. మొత్తం ఫ్లాట్ అయిపోయింది, రూఫ్ లేపేందా, ఇది పడేద్దాం. అసలు దాంట్లో ఏం యూజ్, ఎప్పుడు చూసినా మనం ఇన్వెంటరీ ఖాళీగా ఉంచుకోవాలబ్బా. ఏదైనా కలెక్ట్ చేసుకోవాలంటే ఇన్వెంటరీ ఖాళీగా ఉండరు, డైరెక్ట్గా కలెక్ట్ అవ్వరు. ఇంకా అమ్మ ఏర కలెక్ట్ చేసి. ఓకే, 14+15 సరిపోవచ్చు అనుకుంటా, మ్యాక్స్ సరిపోవచ్చు. ఓకే, వెళ్ళి చేసేద్దాం. చూసారా, 46 ఫుడ్ ఫుడ్ కోసము లెదర్ కోసము ఎక్కువ వెళ్ళేవండి, అందుకు ఎక్కువ వచ్చింది. మళ్ళీ అయిపోతాయని. ఓకేరా, రాకెట్స్ చేసుకోవాలి. అరే ఫుల్ అయిపోయిందా, సరే ఒక్క నిమిషం కలిసి మళ్ళీ వెళ్ళి ట్రై చేసేసి బుక్కులు చేసుకోవాలి. ఏది క్రాఫ్టింగ్ టేబుల్ గారు, ఫస్ట్ దీన్ని రిపేర్ చేసేద్దాం. ఏది ఎలిట్రా దొరకదా, రారా అమ్మ కష్టం అబ్బా, వచ్చేస్తాలే.
మీరు కూడా అప్పుడు ఎండకైతే వెళ్ళండి, జస్ట్ మీరు ఎండ ప్యారల్స్ అయితే వాడండి. అది ఒకవేళ కిందకి వెళ్తారు కదా ఐ ఆఫ్ ఎండ్రో, అక్కడ డిక్ చేయండి. సో అక్కడ కేవ్ ఉంటుంది, సో మీరు బ్లాక్ చేసుకోండి గైస్. ఓకే, మీరు ఎట్టయినా సరే తప్పించుకోండి. వాటర్ అయితే అక్కడ ఫ్లో అవుతూ ఉంటుంది, దాన్ని బ్లాక్ చేసేయకండి. ఎందుకంటే లోపల వెళ్ళాలనుకుంటే సేఫ్గా ఉంటారు మీరు. అందుకనమాట నేను చెప్తా ఉండేది ఇవన్నీ. ఓ అర్థమైంది అర్థమైంది, ఇది ఇక్కడ పెట్టాలా. అన్ బ్రేకింగ్ 3 ఎలిట్రా రెడీ. అరే బ్రేక్ అయిపోయిందా, ఎన్ని ఐరన్ వాడాలబ్బా, అర్థం కావట్లే. సరే అన్నీ చేసిన తర్వాత సన్ చాలా టైం అయితే పడుతుంది. ఓకే గా అన్నీ రెడీ అనమాట షీల్డ్. సో చూసారు కదా ఎక్స్పీ అయితే తగ్గిపోయింది, అంతా ఎంచాన్మెంట్ చేసిన వాళ్ళు. ఓకే గైస్, ఇంకా ఇది రాకెట్ చేసుకొని ఇంకా బయలుదేరదామే. ఆగు, నువ్వు ఆడిపోతున్నావు. ఆగు, గన్ పౌడర్ వచ్చిందా? అరే నేను లూటింగ్ త్రీతో కొట్టాల్సింది కదా. పర్లేదు, ఒక స్లాబ్ రిమూవ్ అయింది. రీపర్ ఒకసారి బ్లాస్ట్ టైం వల్ల స్లాబ్ రిమూవ్ అయిపోయింది. ఓకే ఇంకా రాకెట్ చేసుకొని బయలుదేరదాం, ఇక్కడే చేసేసుకుందాం. ఎనదర్ క్రాఫ్టింగ్ టేబుల్లో పెట్టారు కదా, పేపర్స్ రావాలంటే. ఓకే పేపర్స్ అయితే చేసేద్దాం. ఎంత వస్తే అన్న, ఓకే రాకెట్స్ నాకు ఎక్కువనే కావాలా. 15, ఓకే ఇంకో స్టాక్ అయితే వస్తుంది. ఓకే ఇంత సరిపోతే వెళ్ళండి, ఇంకా బయలుదేరదాం. ఓకే మనం కొంచెం కోస్టల్ విలేజ్ సైడ్ అయితే వెళ్ళాలి. ఇక్కడైతే మనం మార్క్ కూడా చేసుకుంటాను, వర్షం పడుతుంది ఇంత టైంలో వెళ్ళడం అవసరం అవుతుంది. అక్కడక్కడ ఇలా ఆగాలి, ఎందుకంటే చూసారు కదా లోడింగ్ అయితే కొంచెం లేట్ అవుతుంది. అబ్బా డ్యామేజ్. సో మనం ఎక్కడ అబ్బా వచ్చింది? ఎస్ ఇక్కడ కదా. సో ఇటు వెళ్ళాలి మనం. ఓకే కోస్టల్ విలేజ్కి వెళ్ళాలి. ఓకే మొత్తం అమ్మయ్య వచ్చేసాం. కోస్టల్ విలేజ్ సైడ్ అయితే సైడ్కి వెళ్తే నేను ఒక స్మూకీ మ్యాన్షన్ అయితే ఉంటుంది, నేను చాలాసార్లు ఆడాను. నేను ఇట్టే స్ట్రైట్కి వెళ్తే ఒకసారి దొరికింది నాకు స్పూకీ మ్యాన్షన్. ఇటు సైడే ఇలా స్ట్రైట్కి వెళ్ళాలా, అప్పుడు దొరుకుతుంది. అమ్మా ల్యాండ్ ల్యాండ్ ల్యాండ్. ఒక నిమిషం, అమ్మ డ్యామేజ్, ఇవి డ్యామేజ్. ఓకే సార్ చూద్దాం. ఓ ఇదే ఇది వచ్చింది, ఒక ముందు కావాలి. పైన నుంచి వెళ్ళాలి, చంక్స్ని పెంచితే బెటర్. ఓకే ఇక్కడ వచ్చేసాము. ఓకే స్మోకీ మ్యాన్షన్ దొరికింది, ఇక్కడే ఉంటుంది. దొరికిందబ్బా, అమ్మో జస్ట్లో మిస్, నేను అయిపోతును ల్యాండ్. ఓకే ఓకే ఈసారి చూసారు కదా నాకైతే స్మోకీ మ్యాన్షన్ దొరికింది. సో నేనైతే తర్వాతకు వస్తాను ఇక్కడికి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇక్కడే కంటిన్యూ చేస్తాను నేను. సో ఇక్కడే నేను బ్లాక్ అయిపోతా ఈరోజు. ఓకే 1 మినిట్ నేను వుడ్ తెచ్చుకోలేదు. సరే షెల్కర్ బాక్స్లో అయితే చేసేద్దాం. ఈరోజు జస్ట్ ఎలిట్రాతో టెస్ట్ అనమాట, అంతే. ఎలిట్రా టెస్టింగ్ చేస్తున్నాను ఈరోజు అంతే. సో స్మూకీ మ్యాన్షన్ కూడా దొరికింది అనమాట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే రైడ్ చేద్దాం దాన్ని. ఇక్కడే చెప్పాను కదా ఇక్కడే బ్లాక్ అయిపోతాను నేను ఈరోజు నుంచి. జస్ట్ నీకు ఎలిట్రా ఎక్స్పోర్ట్ అయ్యే ఎలా ఫ్లై చేయాలో అది జస్ట్ చూపిస్తాను అంతే. ఓకే 4 వస్తాయి నేను చెప్పినట్టే. సర్కర్ బాక్స్ డై చేద్దామా వీటిని. సో చూసారు కదా మనం అయితే ఏమైనా పెట్టుకోవచ్చు దీంట్లో. అండ్ ఆ థింగ్స్ కూడా మంటేనే ఉంటాయి, బ్రేక్ చేస్తున్నాం. సమరీలు పెట్టేద్దాం, ఇది పెట్టేద్దాం, ఇది పెట్టేద్దాం, చెస్ట్ ప్లేట్ పెట్టేద్దాం, గోల్డ్ పెట్టేద్దాం, ఎండ్ చెస్ట్ పెట్టేద్దాం, డ్రాగన్ హెడ్ మీలో అక్కడ పెట్టేయాల్సింది. ఫుడ్ వద్దు, దీన్ని దాన్ని ఎలా పెడతాం అబ్బా చెప్పండి. నా తర్వాత డై చేస్తానులే దీన్ని. ఇంకో పికాక్స్ ఏదబ్బా, జస్ట్ ఫార్చ్యూన్ 3 పికాక్స్, సిల్క్ ఏది. సరే నేను తర్వాత వెళ్తానులేండి. ఓకే గాయ్స్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. స్వాగతం. ఈరోజు మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాం.
సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే చూసారు కదా గైస్, మనమైతే ఎన్కి అయితే వెళ్ళామన్నమాట. ఎండర్ డ్రాగన్ అయితే కిల్ చేసి వచ్చాం. కానీ నేను ఇంకో ఎపిసోడ్ అయితే చేశాను, 12th ఎపిసోడ్, కానీ అదైతే డిలీట్ అయిపోయింది అనమాట. సో లాంగ్ ఎపిసోడ్ అయిందనమాట. సో అదైతే డిలీట్ అయిపోయింది, ఎట్టో అట్లాగా డిలీట్ అయితే అయిపోయింది. బై మిస్టేక్ అది కూడా డిలీట్ చేశాను ఆ వీడియో, లేకపోతే తప్పకుండా పోస్ట్ చేసేవాడిని. సో అదనమాట జరిగింది. సో స్టోరేజ్ ఎక్కువ ఫుల్ అయిపోయి నేనైతే అవి పెద్ద వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయాను అనమాట, అప్లోడ్ ఎడిట్ చేయలేకపోయాను సేవింగ్. సో ఇప్పుడైతే అందుకే అనమాట నేనైతే ఏదో ఒకలాగా మేనేజ్ చేద్దామని. ఓకే, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేచకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో.